विशाख स्टील प्लांट मल्ली उद्रिक्त नेलकोंदे विशाख मेट्रिक जोन पर्यटन भाग में नीति आयोग सीईओ अमिताभ कांत स्टील प्लांट गेस्ट हाउस को कासेपट्ल चेरुकोन्नारु। अमिताभ कांत को निरसन तेलिपेंदुकु हिल टॉप गेस्ट हाउस वद्दकु स्टील प्लांट कार्मिकुलु उद्योगुलु पेद्द एत्तुन चेरुकुन्नारु। ई नेपथ्यंलो भारीगा पोलीसुलु मोहरिंचारु। विशाख स्टील प्लांट मल्ली उद्रिक्त नेलकोंदे विशाख मेट्रिक जोन पर्यटन भाग में नीति आयोग सीईओ अमिताभ कांत स्टील प्लांट गेस्ट हाउस को कासेपट्लो चेरुकोन्नारु। अमिताभ कांत को निरसन तेलिपेंदुकु हिल टॉप गेस्ट हाउस वद्दकु स्टील प्लांट कार्मिकुलु उद्योगुलु पेद्द एत्तुन चेरुकुन्नारु। ई नेपथ्यंलो भारीगा पोलीसुलु मोहरिंचारु। विशाख स्टील प्लांट मल्ली उद्रिक्त नेलकोंदे विशाख मेट्रिक जोन पर्यटन भाग में नीति आयोग सीईओ अमिताभ कांत स्टील प्लांट गेस्ट हाउस को कासेपट्लो चेरुकोन्नारु। अमिताभ कांत को निरसन तेलिपेंदुकु हिल टॉप गेस्ट हाउस वद्दकु स्टील प्लांट कार्मिकुलु उद्योगुलु पेद्द एत्तुन चेरुकुन्नारु। ई नेपथ्यंलो भारीगा पोलीसुलु मोहरिंचारु। ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు। విక్రమ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు। అయితే ఆయన పర్యటనను అడ్డుకోవాలని చెప్పి కూడా ఉప కార్మిక సంఘాల నేతలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది। ఆయన రెండు రోజుల పర్యటన కోసం విశాఖ పర్యటన వస్తున్నారు। విశాఖపట్నంలో ఉన్నటువంటి మెంటటెక్ జోన్లో వివిధ కార్యక్రమాల్లో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పాల్గొంటారు। ఈ సందర్భంగా కూడా విశాఖ వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి హిల్టాప్ గెస్ట్ హౌస్ లో బస్ చేస్తారని చెప్పి సమాచారం ఉంది। ఈ నేపథ్యంలోనే అమితాబ్ కాంత్ ను అడ్డుకోవడానికి సంబంధించి కూడా స్టీల్ కార్మిక సంఘాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి సమాయత్తమయ్యాయి। ఉదయం 8 గంటల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ హిల్టాప్ గెస్ట్ హౌస్ కు వెళ్లే మార్గంలో భారీ ఎత్తున స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి కార్మికులు ఉద్యోగులు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ను అడ్డుకోవాలని చెప్పి కూడా నిర్ణయించారు। దీనికి సంబంధించి కూడా కార్మికులు ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో పోలీసులు కూడా ఒకసారిగా కూడా భారీగా మోహరించారు। ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా కూడా చర్యలు తీసుకోవడానికి పోలీసు బలగాలు భారీ ఎత్తున మోహరించి సాధారణ పోలీసులతో పాటు కూడా పరిశ్రమల భద్రత కలిసి సిఐఎస్ఎఫ్ బలగాలను కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ముఖ్యంగా అవి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మీద స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి। ఏవైతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టాలి, ఉన్నటువంటి పెట్టుబడులు అన్నింటినీ కూడా ఉత్సాహం చేసుకోవాలి, తద్వారానే కూడా లక్షల కోట్ల రూపాయలు సమీకరణ చేసుకోవాలని చెప్పి కూడా నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది। ఏదైతే నీతి ఆయోగ్ సీఈఓగా వ్యవహరిస్తున్నటువంటి అమితాబ్ కాంత్ తమ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా ప్రధాన కారకులు అన్నట్టుగా కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చాలా కాలం కూడా ఆరోపణలు చేస్తున్నాయి। ఈ నేపథ్యంలో ఆయన విశాఖ రౌతున్న నేపథ్యం ఇక్కడే రెండు రోజుల పాటు బస్ చేయను నేపథ్యంలో ఆయనకు తన తాలూకు మనోభావాలను ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమం కొనసాగుతున్న తీరును అలాగే స్టీల్ ప్లాంట్ సాధించుకోవడానికి సంబంధించి ఎంతమంది ప్రాణాలు త్యాగాలు చేశారు, అలాగే ఎన్నో ఊళ్ళను ఖాళీ చేసి నిర్వాసితులుగా కూడా రైతులు ఎటువంటి హక్కులు లేక ఎటువంటి ఉపాధి లేక కూడా రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఆయన తెలియజేసినప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం ముగ్గు చూపేలాగా పలు కీలకమైన సూచనలు సిఫార్సులు చేయడం దీపం అనే సంస్థకు సంబంధించి కూడా సిఫార్సులు చేసి పెట్టుబడుల ఉత్సాహం వేగవంతంగా కూడా చేయడానికి సంబంధించి నీతి ఆయోగ్ బలంగా పనిచేస్తుంది। ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవచ్చు అనేది స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలకు సంబంధించినటువంటి భావన। అయితే ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తుండడంతో కూడా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంట్లో గెస్ట్ హౌస్ వెళ్తారు। ఈ సందర్భంగా కూడా గో బ్యాక్ అమితాబ్ కాంత్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు। రైట్, థ్యాంక్ యూ విక్రమ్।